హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అండ్ టుడే ఈ వీడియోలో డిజైనర్ ఫ్రిల్ హ్యాండ్స్ అది కూడా ఆమ్ హోల్స్ కనిపించకుండా క్యాబ్ హ్యాండ్స్ పెట్టుకొని పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టైప్ ఆఫ్ డిజైనర్ హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి పెద్దవాళ్ళకైతే కనుక వన్ మీటర్ క్లాత్ పడుతుంది చిన్న పిల్లలకి అంటే టెన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఫిఫ్టీ సెంటీమీటర్ క్లాత్ పడుతుంది నేను ఇక్కడ టూ హ్యాండ్స్కి ఫ్రిల్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ కట్ చేశాను నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ వన్ అండ్ హాఫ్ మీటర్ విత్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఈ హ్యాండ్స్ ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఈ హ్యాండ్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో శాంపుల్కి పేపర్ మీద చూపిస్తాను అండి ఈజీగా అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి పేపర్ మీద చూపిస్తాను పేపర్ మీద ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నేను ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్కి మీకు చూపించడానికి నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే విధంగా వన్ మీటర్ విత్ క్లాత్ వెడల్పు అనేది వన్ మీటర్ ఉండేలాగా తీసుకున్నాను అండ్ అలాగే లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్ ఇలా తీసుకున్న ఫ్యాబ్రిక్ ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి నేను తీసుకున్న వన్ మీటర్ క్లాత్ని కూడా మీకు ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చిన్న మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర పాయింట్స్ పెడుతున్నా కదా ఫ్యాబ్రిక్ పైన సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా హ్యాండ్ లెంత్ని ఇలా మార్చేసుకున్నాను ఫస్ట్ పిల్లల కోసం అయితే గనక ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇంక్లూడింగ్ ఖర్చులతో కలుపుకొని పెద్దవాళ్ళకైతే కనుక సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ అలా హ్యాండ్ లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చిన్నగా పెట్టినా బాగోదు పెద్దగా పెట్టినా కూడా అంత లుక్ ఉండదు సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టుకొని నేను త్రీ పార్ట్స్ లాగా కట్ చేశాను వన్ మీటర్ క్లాత్ని ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్క లేయరు సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా త్రీ లేయర్స్ కట్ చేశాను హ్యాండ్స్ కోసం ఈ మిగిలిపోయిన ఈ పేపర్ ఉంది కదా ఫ్యాబ్రిక్ అలా మిగిలిపోయిన దాన్ని బాడీ పార్ట్ డిజైన్ కోసం యూజ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ వన్ మీటర్ ఉన్న క్లాత్ ఒక్కొక్కటి ఎంత ఉందో చూపిస్తాను అన్ని ఫ్యాబ్రిక్స్ అంటే ఇప్పుడు మనం కట్ చేసుకునే ఈ పార్ట్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అంటే ఒకే లెంత్ ఒకే విత్ ఒక్కొక్క పార్ట్ వచ్చేసి వన్ మీటర్ విత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉంటుంది అందరికీ కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది అని చెప్పేసి ఇంత డీప్గా మార్చేసి మరీ చూపిస్తున్నాను సో ఈ విధంగా మార్చేసిన తర్వాత మనకి వన్ మీటర్ విత్ కాదు వన్ అండ్ హాఫ్ మీటర్ విత్ అనేది ఉంటే ఫ్రిల్ కొంచెం ఎక్కువ వస్తుందనమాట దానికోసం అని చెప్పేసి త్రీ పార్ట్స్ లాగా కట్ చేసాం కదా ఒక టూ పార్ట్స్ని మామూలుగా ఉంచేసి ఇంకొక ఎక్స్ట్రా ఉన్న థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సగానికి కట్ చేసుకున్న అంటే వన్ మీటర్ విత్ ఉన్న క్లాత్లో ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఒక పీస్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇంకొక పీసు సపరేట్ లాగా చేసుకున్న ఈ విధంగా సపరేట్ చేసిన ఈ హాఫ్ మీటర్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వన్ మీటర్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అటాచ్ చేస్తే అంటే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసి స్టిచ్ చేస్తే ఈ క్లాత్ వెడల్పు ఎంత అవుతుంది వన్ అండ్ హాఫ్ మీటర్ విత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ వచ్చేలాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట ఆ ఎక్స్ట్రా తీసుకున్న థర్డ్ పార్ట్ అనేది జాయింట్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతే అండి ఎలా జాయింట్ చేయాలంటే ఫ్యాబ్రిక్స్ రెండింటికి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ పేలతో చూపించిన దగ్గర స్టిచ్ చేసి ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత జిక్ జెక్ చేయాలి చివర్లు అనమాట పైన వైపున కింద వైపున జిగ్జాగ్ చేసుకోవాలి జిగ్జాగ్ చేయడానికన్నా ముందు ఈ విధంగా క్లాత్ అటాచ్ చేసినప్పుడు క్లాత్ ఎక్కడైతే జాయిన్ చేశామో అక్కడ ఫ్యాబ్రిక్ని ఓవర్లాక్ చేసుకోండి మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే కనుక చిన్న ఫోల్డ్ సన్న ఫోల్డ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నా కూడా లుకింగ్ బాగుండిద్ది అనమాట సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి పైన ఫ్రిల్ పార్ట్స్ అన్ని తీసేసాక మిగిలిన ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్ ఫ్రిల్ డిజైన్ కోసం యూజ్ చేశాను అనమాట ఈ విధంగా సో అందరికీ క్లారిటీ వచ్చింది కదా ఇంకా ఎవరికైనా ఫ్యాబ్రిక్ విషయంలో డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ ఇప్పుడు కింద ఆమ్ హోల్స్ కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టడం కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హ్యాండ్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేశాను ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చుల కోసం హ్యాండ్ లెంత్ చెక్ చేసి పైన షోల్డర్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి కోసం ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లోస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి ఒక పాయింట్ పెట్టాలి ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి అయితే కనుక టూ ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసుకోవాలి తర్వాత కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత అయితే ఉందో హ్యాండ్ రౌండ్ గ్లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని అండ్ అలాగే హ్యాండ్ డౌన్ పాయింట్ని కలుపుకుంటూ షేప్ మార్చేసి ఖర్చులు మార్చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా మార్చి అనేది మార్చేశాను నేను జస్ట్ హ్యాండ్ షేప్ మార్కింగ్ మాత్రమే చూపించానండి మీకు అండ్ హ్యాండ్ని చివర అంచులు స్టిక్ చేసిన తర్వాత నేను హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను ఎందుకు అంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం జారిపోయే టైప్ అండి జార్జెట్ షిఫాను మిక్సింగ్ లాగా ఉండేది ఈ ఫ్యాబ్రిక్ సో హ్యాండ్ షేప్ తీసిన తర్వాత చివర అంచులు స్టిచ్ చేస్తే కనుక ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే ఫస్ట్ ఫ్యాబ్రిక్కి చివర అంచుల్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను తర్వాత హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకుంటా అనమాట సో నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్కి లైనింగ్ వాడట్లేదండి ఎందుకంటే పైన ఫ్రిల్ ఇయర్ కూడా ఉంది కాబట్టి సో నేను తీసుకున్న హ్యాండ్ చివరి మొత్తాన్ని స్టిచ్ చేసి మీకు షార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ అనమాట ఇది హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్కి ఖర్చులు ఉన్నంత వరకు హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి హ్యాండ్లో పెట్టడం వల్ల హ్యాండ్స్ తిత్తులు పడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్లో ఎటువైపు ఉంది అనేది మార్క్ పెడుతున్నాను గుర్తు కోసం ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రిల్ హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్ హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి పైన వైపున కింద వైపున జిగ్జాక్ చేయాలి అని చెప్పా కదా నేను ఆల్రెడీ తీసుకున్న ఫ్యాబ్రిక్కి పైన వైపు కింద వైపు బార్ మొత్తం కూడా జిగ్ జాక్ చేసుకున్నాను మీరు జిగ్జాక్ మిషన్ లేకపోతే సన్న ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న పర్లేదు ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఫ్యాబ్రిక్ ఎడ్జ్లు స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి బారుగా ఒక మార్క్ తీసుకోండి లేదు మీకు ఐడియా ఉంది అంటే కనుక మార్క్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి దూరం కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి దూరం కుట్టు రావాలి మిషన్లో దూరం కుట్టు వచ్చేలాగా సెట్టింగ్ మార్చుకొని ఫ్యాబ్రిక్కి ఈ విధంగా ఎడ్జ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి దూరం కుట్టు అంటే స్టిచ్ లెంత్ ఎక్కువ ఉండేలాగా అంటే ఈ విధంగా అనమాట కుట్టు చాలా దూరంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని సాయంత్రం చివరిలో మనకి థ్రెడ్ ఈ విధంగా మెలిపడిపోయి అంటే రోల్ తిరిగినట్టు మెలిపి తిరిగిపోయి ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ని ఈ విధంగా ఓపెన్ చేయాలన్నమాట అంటే పైన వైపు ఉన్న థ్రెడ్ అండ్ అలాగే బాబిన్లో నుంచి స్టిచ్ చేసిన థ్రెడ్ రెండు మెలికి పడిపోయి ఉంటాయి కదా ఈ థ్రెడ్స్ రెండింటిని ఈ విధంగా ఫుల్గా ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాబిన్లో నుంచి అంటే కింద వైపు ఫ్యాబ్రిక్ కింద వైపున ఏ థ్రెడ్ అయితే ఉండిద్దో ఆ థ్రెడ్ని పట్టుకొని ఫ్యాబ్రిక్ని లైట్గా ఈ విధంగా సైడ్కి జరుపుకోవాలన్నమాట దీన్ని ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అంటారు ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్లో టూ టైప్స్ ఉంటాయి తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసుకునే మెథడ్ వేరే ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం స్టిచ్చి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాబెండ్లో నుంచి వచ్చిన థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్లోగా సైడ్కి జరుపుకోవాలి ఒక్కొక్క దగ్గర క్లాత్ దగ్గరికి ఉండడం వల్ల టైట్గా ఉన్నది సో టైట్గా ఉన్నప్పుడు నిదానంగా సైడ్కి జరుపుకోవాలి లేదంటే థ్రెడ్ తెగిపోతుంది ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది కట్ అయిపోకూడదు ఎక్కడ కూడా మిడిల్లో కట్ అయిపోయిందంటే డిజైన్ రాదు పాడైపోతుంది అప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన థ్రెడ్ మొత్తాన్ని ఓడ తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక దూరం కుట్ట ఎలా అయితే వేసుకున్నామో అలా దూరం కుట్టు వేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సైడ్కి జరుపుకునేటప్పుడు మనం పట్టుకున్న థ్రెడ్ అంటే కింద బాబింగ్లో నుంచి వచ్చిన థ్రెడ్ని మనం పట్టుకున్నాం కదా ఆ థ్రెడ్ని తెగిపోకుండా గట్టిగా పట్టుకోండి ఓకేనా ఎక్కడ కూడా కట్ అవ్వకుండా చూసుకోండి ఒక సైడ్న సగం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసిన తర్వాత ఇంకొక వైపున కూడా చివర్లో మెలి తిరిగి ఉన్న థ్రెడ్ని ఓపెన్ చేసుకొని కింద బాపిన్లో ఉన్న థ్రెడ్ని పట్టుకొని ఒక సైడ్ ఎలా అయితే ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసుకున్నామో ఇంకొక వైపుని కూడా సేమ్ అంతే నేను ఇక్కడ మనం తీసుకున్న ఫ్రిల్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తంలో ఒక హాఫ్ సైడ్ ఫ్యాబ్రిక్ని ఒకవైపు నుంచి ఇంకొక హాఫ్ సైడ్ ఫ్యాబ్రిక్ని ఇంకొక వైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విడివిడిగా హాఫ్ హాఫ్ పార్ట్ల కింద డివైడ్ చేసి అంటే ఫ్యాబ్రిక్ని కట్ చేయలేదు బట్ హాఫ్ హాఫ్ పార్ట్ లాగా రెండు వైపుల నుంచి మధ్య వరకు ఈ విధంగా ఫ్రిల్స్ దగ్గరికి ఉండేలాగా గ్యాదరింగ్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తానికి కూడా మిడిల్ కి వచ్చేలాగా ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా గ్యాదరింగ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్యాదరింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ని షార్ట్ హ్యాండ్స్ కి అటాచ్ చేయాలి షార్ట్ హ్యాండ్స్ అటాచ్ చేయడానికి చివర్లో ఉన్న ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ అసలు కట్ చేయద్దండి ఇలాగే ఉంచండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు ఆ చివర ఎక్స్ట్రా థ్రెడ్ అలాగే ఉండాలి లేదంటే గ్యాదరింగ్ చేసిన ఫ్యాబ్రిక్ కి ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు అనమాట ఇప్పుడు షార్ట్ హ్యాండ్ తీసుకొని తీసుకున్న షార్ట్ హ్యాండ్ కి ఫ్యాబ్రిక్ మంచి వైపున కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మార్క్ పెట్టుకోండి ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంది ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ తీసుకొని తీసుకున్న ఫ్రిల్ పార్ట్ని కూడా గ్యాదరింగ్ చేసిన తర్వాతే హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ గ్యాదరింగ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా మిడిల్ ఎక్కడ ఉందో చూసుకొని కరెక్ట్గా మిడిల్లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలి మార్క్ చేస్తే అంత ఈజీగా కనిపించదండి గ్యాదరింగ్ ఉండడం వల్ల చిన్ని కట్ అనేది పెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ పెట్టిన తర్వాత ఫ్రిల్స్కి ఉన్న మిడిల్ పాయింట్ అంటే మనం ఇప్పుడు పెట్టిన ఈ చిన్న కట్ పాయింట్ హ్యాండ్స్కి మిడిల్లో పెట్టిన చిన్న గీత ఈక్వల్గా సమానంగా ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని ఈ ఫ్రిల్ మొత్తం కూడా నీట్గా రెండు ఫ్యాబ్రిక్స్ అంటే షార్ట్ హ్యాండ్ అండ్ అలాగే పైన ఉన్న ఫ్రిల్ పార్ట్ రెండు ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా సైడ్కి జరుపుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేది మనకి కింద ఉన్న షార్ట్ హ్యాండ్స్కి సరిపోవాలి కదా స్టిచ్చింగ్ వేసేంత వరకు సో ఆ విధంగా స్టిచ్చెస్కి సరిపోయేంత గ్యాదర్స్ని కొంచెం పక్కకి జరుపుకుంటే సరిపోతుంది కొంచెం పక్కకి జరిపిన తర్వాత పైన ఉన్న ఫ్రిల్ పార్ట్ని కింద ఉన్న హ్యాండ్ షేప్కి తగ్గట్టు అంటే కింద ఉన్న హ్యాండ్ షేప్ ఎడ్జ్ పైన ఉన్న ఫ్రిల్ పార్ట్ ఎడ్జ్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకొని సైడ్కి క్లాత్ని జరిపాను ఖర్చులు ఉన్నంత వరకు ఈ విధంగా పైన ఫ్రిల్ పార్ట్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్ మొత్తం కూడా అంటే ఈ టూ లేయర్స్ జారిపోకుండా ఉండడం కోసం పైన వైపున సేఫ్టీ పిన్స్ అనేది పెడుతున్నాను అనమాట ఇంకొక పక్కన కూడా అంటే ఒక మిడిల్ పోర్షన్ నుంచి ఒక సైడ్కి మనం ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకున్నాము ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇంతే ఫ్రిల్ పార్ట్ని కొంచెం హ్యాండ్ షేప్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్ పార్ట్ ఎడ్జ్ అండ్ అలాగే హ్యాండ్ పార్ట్ ఎడ్జ్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ సేఫ్టీ పిన్లు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఖర్చు ఎక్కడైతే ఉందో ఖర్చులు ఉన్నంత వరకు ఫ్రిల్స్ ఉండాల్సిన అవసరం లేదు ఫ్రిల్స్ని కొంచెం దూరంగా జరిపి ప్లెయిన్ క్లాత్ వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట సో చిన్నపిల్లలకు కూడా సేమ్ ప్రాసెస్ ఇంత అండి ఫ్యాబ్రిక్ తీసుకునే విధానం మెజర్మెంట్స్ ఒకటే మారితే కానీ హ్యాండ్స్ కట్టింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ చేసుకునే విధానం కానివ్వండి మొత్తం ఒక ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ టూ లేయర్స్ కలుపుకుంటూ చివర్లు స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేయడం వల్ల మనం ఈ హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ పెట్టిన సేఫ్టీ పిందులు తీసేసుకుంటూ కింద ఉన్న షార్ట్ హ్యాండ్ లేయరు అండ్ అలాగే పైన పెట్టుకున్న ఫ్రిల్ హ్యాండ్స్కి ఎడ్జ్లు అంటే ఈ విధంగా జిగ్జిక్ చేసిన దగ్గర గ్యాదరింగ్ లాగడం వల్ల క్లాత్ మొత్తం కుచ్చు పడిపోయి దగ్గరికి వస్తుంది కదా ఈ విధంగా కుచ్చు దగ్గరికి వచ్చినప్పుడు ఈ చివర్లు దగ్గరికి గ్యాదరింగ్ ఉండడం వల్ల మనకి స్టిచ్చెస్లో పడిపోతాయి అనమాట కొంచెం కర్వ్గా వంకరలు తిరుగుతున్నట్టు వచ్చేసి స్టిచ్చెస్లోకి వచ్చేస్తాయి అలా స్టిచ్చెస్లోకి రాకుండా చూసుకోండి ఎందుకంటే స్టిచ్చెస్లోకి ఈ క్లాత్ ఎడ్జ్ రావడం వల్ల జిగ్జాగ్ చేసిన పార్ట్ అది కూడా దగ్గర గ్యాదరింగ్ ఉన్న పార్ట్ అవడం వల్ల కొంచెం మందంగా ఉంటుందన్నమాట సో ఆ ఫ్రిల్ పార్ట్ అనేది కుట్టులో పడకుండా చూసుకొని నీట్ గా సేఫ్టీ పిన్లు తీసుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ వీడియో పరంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి అండ్ అలాగే ఈ ఫుల్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డ్రెస్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక ఫుల్ వీడియో అనేది చూడొచ్చు ఈ విధంగా పైకి ఆ ఫ్రిల్స్ మొత్తాన్ని పైకి ఓపెన్ చేసి పెట్టుకొని కరెక్ట్గా ఎడ్జెస్లోనే స్టిచ్చెస్ పడేలా జాగ్రత్తగా చివరి దాకా స్టిచ్ చేసుకోవాలన్నమాట సో అందరికీ అర్థమవుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుందండి మరీ ఎక్కువ ఫాస్ట్గా చూపిస్తే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి కొంచెం డీటెయిల్గానే చూపిస్తున్నాను సో ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాము అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి డ్రెస్కి అటాచ్ చేస్తే షార్ట్ హ్యాండ్స్ కూడా నార్మల్గా మంచిగానే కనిపిస్తాయండి మామూలుగా ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు కొంచెం పైకి వేస్తూ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్కి అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా కొంచెం ఖర్చు ఉంటాయి తొందరగా పిగిలిపోకుండా ఉండేది అనమాట ఖర్చు లేకపోతే పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ ఎటువైపు ఉందో చెక్ చేసుకొని హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ డ్రెస్కి కూడా ఫ్రంట్ సైడ్ ఒకే వైపున ఉండేలాగా పెట్టుకొని హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ మిడిల్ పాయింట్ అండ్ అలాగే డ్రెస్కి షోల్డర్ మిడిల్ పాయింట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట నార్మల్ హ్యాండ్స్ ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తామో అటాచ్ చేసే విధానం అదే విధంగా ఉన్నది కాకపోతే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్ హ్యాండ్స్ని ఎందుకంటే కుచ్చులు ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్లోకి ఫ్రిల్స్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్ చివరి దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలన్నమాట ఖర్చులు ఉన్నంత వరకు ఫ్రిల్స్ అంత ఎక్కువ కూర్చోము ఉండదు కాబట్టి కొంచెం పర్లేదు బట్ పైన వైపు జిగ్జాగ్ చేసిన దగ్గర అండ్ అలాగే కింద వైపున ఉన్న ఫ్రిల్స్ ఏది కూడా స్టిచ్చెస్లో మడత పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ బాడీ పార్ట్ కూడా ఫ్రిల్ డిజైనే ఉంది కదా ఆ ఫ్రిల్ డిజైన్ కూడా ఫ్రిల్స్ ఏది కూడా స్టిచ్చెస్లోకి రాకుండా నీట్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందనమాట ఓకేనా సో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ని నీట్గా చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఫ్రిల్ ఫ్రిల్ అనేది మడతలు పడిపోకూడదు ముడత రాకూడదు ఒక హ్యాండ్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉండేదండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తే లుక్ చాలా బాగుండేదండి అండ్ ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు డ్రెస్ బాడీ పార్ట్ కన్నా షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ ఉంటే కనుక ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న హ్యాండ్ పార్ట్ని సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి బాడీ పార్ట్స్ జారిపోకుండా అండ్ అలాగే ఫ్రిల్ పార్ట్ని ఈ విధంగా పట్టుకొని షార్ట్ హ్యాండ్స్ని సైడ్కి పెట్టేసి అంటే కింద వైపుకి ఈ విధంగా పెట్టుకొని ఓన్లీ ఫ్రిల్ హ్యాండ్స్ని నీట్గా పెట్టుకొని ఫ్రిల్ హ్యాండ్స్కి పైన వైపు ఎడ్జ్ దగ్గర నుంచి చివరిలో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా పెట్టుకొని ఫ్రిల్ హ్యాండ్కి చివరి దాకా అనమాట అంటే ఆమ్హోల్ పార్ట్ కన్నా ఒక వన్ ఇంచ్ పై దాకా ఫ్రిల్ హ్యాండ్ ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఆమ్హోల్ పార్ట్ కన్నా మెయిన్ ఆమ్ హోల్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పై వరకు ఫ్రిల్ హ్యాండ్ సైడ్ ఎడ్జెస్ని స్టిచ్ చేసా స్టిచ్ చేసిన తర్వాత షార్ట్ హ్యాండ్స్ కింద వైపు పైన వైపు ఈక్వల్గా పెట్టుకొని ఈ షార్ట్ హ్యాండ్కి మధ్యలో ఫ్రిల్ హ్యాండ్ కూడా కరెక్ట్గా ఎడ్జ్లు సమానంగా వచ్చేలాగా పెట్టి ఒక పిన్ పెట్టుకోవాలి ఈ విధంగా పిన్ పెట్టడం వల్ల ఎడ్జెస్ అనేది జారిపోకుండా ఉండేది హ్యాండ్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని హ్యాండ్ రౌండ్ లోస్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పాయింట్ పెట్టుకొని మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఫ్రిల్ హ్యాండ్ ఎడ్జ్ దాకా అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా చివరిలో ఆ స్టిచ్ ఉన్నంత వరకు షేప్ అనేది మార్చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను హ్యాండ్కి పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఫ్రిల్ హ్యాండ్ ఎడ్జ్ వరకు ఈ విధంగా పాయింట్ మార్చేసాను అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ హ్యాండ్ హ్యాండ్ పాయింట్ ఉంది కదా హ్యాండ్కి పెట్టుకున్న ఈ పాయింట్ దగ్గర నుంచి కింద బాడీ పార్ట్కి మనం పెట్టుకునే బాడీ మెజర్మెంట్ వరకు ఈ విధంగా షేప్ని కలుపుకొని ఎలా అయితే షేప్ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి వీడియో అయితే కంప్లీట్ అయిందండి సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా స్టిచ్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి చివర్లు ఉంటాయి కదా ఆ చివర్లు ఖర్చుని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా నీట్గా ఎక్కడ కూడా మడతలు రాకుండా నీట్గా పెట్టుకొని మనం గీసుకున్న మార్క్ పైనే ఈ విధంగా బాడీ పార్ట్ వరకు స్టిచ్ చేసుకొని మిగిలిన బాడీ మెజర్మెంట్ ఫిట్టింగ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్స్ తీసేసి సైడ్ ఖర్చులు కొంచెం ఎక్స్ట్రా ఉండేదాన్ని మరీ ఎక్కువ లేకుండా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసాను చివర ఎడ్జెస్ అనేది ఓవర్లాక్ చేస్తే అవుట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్లు అయిపోతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి వీడియో అయితే కంప్లీట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో